సరిపోయిందిరా, త్వరగా 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 త్వరగా. గాడ్స్ వచ్చారు ఇంతకు మన ఇంటి దగ్గరికి? వచ్చారా లేదా? వచ్చేసారు గాడ్స్, ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. హలో గైస్, వెల్కమ్ టు జీటీఏ 5 గేమ్ ప్లే. గైస్, లాస్ట్ ఎపిసోడ్ బిల్డ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, లాస్ట్ ఎపిసోడ్లో అయితే మన ఫ్రాంక్లిన్ గారు ఫ్లోటింగ్ హౌస్ని అయితే బిల్డ్ చేశారు సక్సెస్ఫుల్గా. అనుకున్నట్టుగానే సునామీ వచ్చింది, మన ఇల్లు కూడా సక్సెస్ఫుల్గా నీళ్ళల్లో ఫ్లోట్ అవుతుంది అనమాట. కాకపోతే మనం లాస్ట్ ఎపిసోడ్లో అనుకున్నాం కదా, మన సించాన్ని చాప్ని తీసుకురావాలి మన అండర్ గ్రౌండ్ బేస్ నుంచి. వాళ్ళు ఇంకా అండర్ గ్రౌండ్ బేస్లో ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్దాం. సునామీ తగ్గినట్టు ఉంది, సౌండ్ తగ్గిపోయింది. ఒకసారి బయటకు వెళ్దాం పదండి, ఏమైందో తెలుస్తుంది మనకు వచ్చేసి. అమ్మో, అసలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి అంత పెద్ద భారీ మొత్తంలో సునామీ వస్తుందని మాత్రం. ఘోరం రా నాయన, నిజంగా చెప్పాలంటే. ఓకే గాయస్, వాన అయితే తగ్గిపోయింది, కంప్లీట్గా ఎండ్ అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు అనుకుంటా. కానీ వాటర్ తగ్గలేదు గాయస్, ఇంకా కంప్లీట్గా వాటర్ అలాగే ఉంది. ఒరే, సగం సిటీ మునిగిపోయింది కదా, లాస్ట్ టైం కంప్లీట్ సిటీ మునిగిపోయింది, ఇప్పుడు సగం సిటీ మునిగే ఉంది ఇంకా. అయితే ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళడం సేఫ్ అంటారా? అరే చాలా మంది ఉన్నారు గాయస్, ఇదిగోండి ఇక్కడ నీళ్ళల్లో. అరే పైకి రండిరా, ఇందులో పైకి రావట్లేదు. ఎక్కడానికి దారి ఉంది ఇక్కడ మనకు, బోట్లోకి, మన హౌస్లోకి రావచ్చు రావాలనుకుంటే, ప్రాబ్లం అయితే లేదు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, పైకి రండి మీరు. వాళ్ళు ఎంత పిలిచినా పలకట్లేదు గైస్, రెస్క్యూ టీమ్ అయితే వచ్చినట్టుంది. అది కొన్ని ముందర వాళ్ళు తిరుగుతున్నారు బోట్లో, వాళ్ళు కాపాడతారులేండి. ఇంకా పదండి, మనం వచ్చి సించర్ కానీ కాపాడుకోవాలి, ఫాస్ట్కి వెళ్ళి. మరి మెల్లగరా, ఇందుకే ఎక్కడ వరకు వచ్చాం మనం కొట్టుకుంటూ? బీచ్ ఏరియా వరకు వచ్చేసాము కొట్టుకుంటూ. వారి దేవుడు చూడండి, కంప్లీట్ కింద మొత్తం బీచ్ ఉంది. ఓహో, పెద్ద స్కెచ్చారో నాయన. మనకు అర్జెంట్గా ఏదైనా బోట్ కావాలి, మినీ బోట్ అయినా పర్వాలేదు, అది తీసుకుని వెళ్ళిపోదాం. అరే ముందర అక్కడ ఏదో ఉన్నట్టుంది బోటు, పద 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 పద. అరే అది ఎల్లన కొట్టుకోతుందా, తొందర బారా తమ్ముడు, ఇది ఫ్లోట్ అవుతుంది, మన తగిలే అవకాశం ఉంది. కొంత దూరం నుంచి వెళ్దాం, ఎందుకంటే మంచిది మనకు. అలా వచ్చి అనుకోండి దండమడి కింద పెట్టి మళ్ళీ మిదిగిలేస్తుంది. కానీ చాలా పెద్ద ఉంది కదా, ఎంత హ్యూజ్గా ఉంది చూడండి అసలు ఇది మాత్రం. చింతగాడు ఏం చేస్తున్నాడో ఏమో, అని వదిలిపెట్టచ్చ పాపం రాడు, భయపడుతున్నాడు నలిచిన తరపు. అంటే చాప ఉంది లేని ధైర్యం కోసం, ప్రాబ్లం లేదు. అరే ఇప్పుడు ఏం పడి ఎక్కడ పోయింది అది, ఇక్కడ కనబడింది కదా గాయస్, ఇక్కడ పోయింది అది, అలా కొట్టుకుపోయింది ఏంది కొంపదీసి. ఒరే పోతాను ఉంది రా సామి, అది ముందరికి ఇదందరికి వెళ్ళరకు మనకు టైం పడేటట్టు ఉంది. అయ్యో చాలా దూరం ఉంది అది, ఓ అమ్మ వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. పదా పదా పదా, త్వరగా 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 త్వరగా, ఇంకొంచెం. అరే అలడ వస్తున్నది, ముందరికి వెళ్తూనే ఉంది. అయ్యో ఫాస్ట్గా ఈత కొట్టి వచ్చేసాము లేండి, వచ్చేసాము అమ్మయ్య. కమాన్ కమాన్ ఫ్రాంక్లిన్, యూ కెన్ డూ ఇట్, త్వరగా ఫాస్ట్గా, ఇంకొక్కలా రాకూడదు. అది వచ్చేసాము రా ఫైనల్గా. ఏకేసే ఇప్పుడు మన సించంగాడు ఎక్కడున్నాడంటే, అరే మనం మొత్తం వాటర్లో ఉన్నాం కదా, కనిపెట్టడం కొంచెం కష్టమే గైస్, వెతకాలి ఇంకా వాడి కోసం. ఏం చేద్దాం పదని వెతుకుదాం, తప్పదా తప్పదు ఇంకా. మనం వాడిని వెతకాలంటే షార్ట్ కట్ వచ్చేసి ఇది కూడా. చాలా మంది ఉన్నారు గైస్ ఇదిగో వాటర్లలో. ఓహో పెద్ద స్కెచ్. మనం వచ్చేసి డ్రైనేజ్ సైడ్ వెళ్ళాలి, డ్రైనేజ్ వచ్చేసి ఈ కార్నర్లో అయితే ఉంటుంది అనమాట. ఇదే సైడా? ఎస్, అదిగోండి ఆ ఫ్లైఓవర్ అనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ కిందకి వెళ్తే మనం ఆ అండర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ వాటర్ వచ్చేలే డౌట్ ఉంది కదా, సగం సిటీ మళ్ళీ వాటర్ నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి. వాటర్ లేకుంటే బాగుండు, కాపాడడం కొంచెం కష్టమవుతుంది. వాటర్ ఉంటే చెప్పలేము, వాటర్ ఉంటే ఉండదు. ఏ పైన సిటీ తిరుగుతున్నాయి ఇంకా వెహికల్స్. ఓకే ఓకే ఓకే, వాటర్కి గురి కానీ మాత్రం వర్క్ అవుతున్నాయి అనమాట. ఒరే బ్రిడ్జ్కి వెళ్ళి తగులుతుంది, జాగ్రత్త జాగ్రత్త. ఓ నో నో, తగులుతాను తగులుతాంది, చూసుకొని వెళ్ళు. ఇప్పుడైనా సిటీ చూపిస్తుంది, అమ్మ సిటీ చూపిస్తుంది లేండి. ఇప్పుడు మ్యాప్ కూడా లోడ్ అవ్వలేదు మనకి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఈ కార్నర్ అనుకుంటా, ఇక్కడే మనకి టన్నల్ ఉంటుంది కదా, ఆ టన్నల్ దగ్గర అయితే ఉంటుంది. ఓ కొంచెం బ్యాక్ సైడ్ ఉందా, సారీ 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 సారీ, ఇటు వెళ్ళాలి కదా, అటు వెళ్దాం అనుకున్నా, ఇటు వెళ్ళాలి, సారీ మై మిస్టేక్. రే కార్లు చాలా కొట్టుకుపోతున్నాయిరా నీళ్ళల్లో, వారి నాయన. చూడండి చెట్లు స్తంభాలు, అమ్మో. హలో 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 సార్, రెస్క్యూ టీమ్? రెస్క్యూ టీమ్ ఉంది లేని ప్రాబ్లం లేదు. ఆటపడి పోతుందిరా, చాలా మంది రెస్క్యూ కోసం ఎదురు చూస్తారు, రెస్క్యూ టీమ్ కోసం. ఒరే రండ్రా నాయన, రెస్క్యూ టీమ్ చేస్తాను ఇంతకు రాకుండా, ఇంతసేపు అయినా కానీ. ఎప్పుడు రావలేదు పాక్షి పాక్షి రెస్క్యూ టీము, నానే రావట్లేదు. ఇంకోటి గైస్, మన ఇంటికి సెక్యూరిటీ కూడా పెట్టుకోవాలి, పైకి వెళ్ళి పిలుద్దామా వద్దని ఆలోచిస్తున్నాను. అమ్మో అది ఇక్కడ వరకు వస్తున్నాయి. ఓ మెల్ల మెల్ల మెల్లగా, హాయ్ అయిపోయినాయి అలలు. ఓకే ఇక్కడ వరకు వాటర్ వస్తూ వెళ్తూ ఉన్నాయి అనమాట. రే 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 రే, మెల్లగా మెల్లగా మెల్లగా. అయ్యో అనవసరంగా వచ్చి ఇరుక్కున్నట్టున్నా నేను. ఓకే అలడ వచ్చినప్పుడు వెళ్ళాలా? సార్ సార్ ఒక్కడి నుంచి వాగండి సార్, ఒక్కడి నుంచి వాగండి సార్, సార్ మునిగిపోతారు సార్, వెళ్ళండి సార్. ఏంటంటే ఆటలు ముందు ఆరా మీకు, అందరికీ నాకు అర్థం కాదు, పాటలు ఆడుకుంటున్నారు నిమ్మలంగా. సరిపోయింది చూడండి. ఓ మెల్లగా 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 మెల్లగా, 5 minutes later. కరెక్ట్ వెళ్తున్నాను,
వెళ్తున్నా తప్పు వెళ్తున్నా అర్థం కావట్లేదు, కరెక్ట్ రూటే అనుకుంటా. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ ఇదే రూట్ గైస్, కరెక్ట్ పర్ఫెక్ట్ వెళ్ళాడు. ఊరే రైల్వే ట్రాక్ కూడా మొత్తం మునిగిపోయిందిరా నాయన. ఈ టన్నల్ కిందనే ఉంటుంది అనుకుంటా గైస్ ఈ బ్రిడ్జ్ కింద మనకు వచ్చేసి. కాబట్టి ఒకసారి మనం వాటర్లోకి వెళ్తే తెలుస్తుంది ప్రాపర్ లొకేషన్ వెళ్తున్నామా లేదనేది. కాబట్టి ఇంకా దూకాయి. ఓకే ఇంకా పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ ప్రాపర్ లొకేషన్కి వచ్చామా? ఇదిగోండి ఇదిగోండి పర్ఫెక్ట్ వచ్చాం. ఇక్కడే మనకు ఆహా ఫైనలీ దొరికేసింది. అమ్మయ్యా త్వరగా త్వరగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఒక్కరు ఆఫీసర్లే, అంత ఆఫీసర్స్ ఉండే. ఒరే లోపలి ఇంకా లేదురా నాయన. ఇదేంటి లోపల కూడా వాటర్ వచ్చేసాయా? రే సించాన్ రే సించాన్, రే లోపలికి వాటర్ వచ్చాయి గైస్. సించాన్ సించాన్, అరే సించాన్ గారు లేడు, చాప్ అరే చాప్ సించాన్ ఇక్కడ పోయిర్రా నాయన. అయ్యో చాలా మంది చనిపోయారు గైస్ లోపల. అయ్యో జంప్ ఎక్కునండి ఫాస్ట్గా. సించాన్ ఎక్కడనో, అరే సించాన్ గారు లేడురా. సించాన్ వేర్ ఆర్ యూ, తప్పించుకున్నాడు ఎందుకు సించాన్ ఇక్కడ నుంచి? ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ? ఇక్కడ లేడు, అందరు కిల్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సరిపోయింది. పద 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 త్వరగా త్వరగా బయటికి కదా బయటికి కదా. ఓకే ఫైనలీ బయటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎలా ఎలా సించాన్ని కనిపెట్టడం, ఎలా మొత్తం సిటీ మొత్తం ఇప్పుడు జల్ల పట్టాలి ఇప్పుడు ఫ్రాంక్లింగ్ అయితే. సరిపోయిందిరా స్వామి. అమ్మయ్యా పైకి వచ్చేసాం. ఇదేంటి వాటర్ పెరిగిపోయినట్టున్నాయి మొత్తము, ఫ్రీ వాటర్ మళ్ళీ పెరిగిపోయినాయిరా స్వామి. సరిపోయింది ఇప్పుడు సించాన్ గడి ఎక్కడని వెతకాలి, చాప్ని ఎక్కడ వెతకాలి నాకు అర్థమే కావట్లేదు అసలుకి. ఇక్కడ ఈ బిల్డింగ్ల మీద ఏమైనా పైన ఉన్నారా ఏంటి? ఇప్పుడు త్వరగా బోటు 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 ఆగవే పోతున్నది. అయ్యో అయ్యో అయ్యయ్యో అల్లలతో వెళ్ళి పోతుంది గైస్ ఆ బోట్ అయితే. దాన్ని పట్టుకొనిగా టైం పడుతుంది మనకి చాలా వరకు. హూ ఫైనల్లీ బోట్ దొరికిందిరా. ఇప్పుడు సించాన్ గాడి ఎక్కడ ఉన్నాడో వెతకాలి. కాబట్టి ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుదాం. మేబీ ఆ బిల్డింగ్ చుట్టూ అయితే కంపల్సరీ ఉండొచ్చు సించాన్ గాడు, ప్రాబ్లం అయితే ఉండదు. ఉన్నాడా లేడా ఇంతకు అదే డౌట్ వస్తుంది. సించాన్ ఉంటే బాగుండు గైస్ నిజంగా. పాపం మీడు ఎక్కడ పోయిండో పోయిండు, అండర్గ్రౌండ్ ఉన్నట్టు అండర్గ్రౌండ్ కూడా నీళ్ళు వచ్చేసాయి కంప్లీట్గా. ఒక్కటి ఎక్కువ వీలు పెట్టకుండా గ్యాప్. ఇంతదూరం లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ని వాటర్ లేకుండా సడన్గా బయటకు వచ్చినప్పుడు మొత్తం వాటర్ ఎక్కువైపోయినాయి, మెల్లమెల్ల పెరుగుకుంటూ పోతున్నట్టు ఉంది. మనం లోపలికి వెళ్ళి మనం వాన పడిందంటే మాత్రం అంతే ఇంకా అస్సామే. త్వరగా సించాన్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టామనుకోండి ప్రాబ్లం ఉండదు అనమాట మనకు. అక్కడ బిల్డింగ్ రెడ్ కనిపిస్తుంది, సించాన్ గడ అనేది ఇక్కడ గాయస్. ఇక్కడ పైన ఉన్నారు చాలా మంది, అదిగోండి ఉన్నారా లేదు ఎవరు? ఇప్పుడు సించాన్ గడ ఉన్నాడా ఇది? ఇప్పుడు సించాన్ గడ ఇక్కడే ఉన్నాడు, ఇదిగోండి బిల్డింగ్ పైన. అరే సించాన్ త్వరగా జంప్ చేయి, జంప్ చేయి వాటర్ లోకి. జంప్ చేయరా ఏం కాదు వచ్చి పోటెక్కు. అమ్మయ్యా వచ్చేసాడు గా సించాన్ గాడు. అరే సించాన్ సారీ నిజంగా ఫ్లోటింగ్ హౌస్ అయితే బిల్ చేసాం ఏం ప్రాబ్లం లేదు, మన ఇంటికి వెళ్దాం పదా. ఫ్లోటింగ్ హౌస్ అంటే మన ఇల్లు ఇప్పుడు వాటర్ లో తేలుద్ది, ఎంత సునా వచ్చినా ఏం వచ్చినా మనకేం కాదు. అవునా నిజమా? అవునరా నాన్న ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. చాప ఎక్కడ పోయింది ఇంతకు సించాన్? మళ్ళీ ఇంటికి వచ్చేసాయి. నువ్వైతే జాగ్రత్తలు ఉన్నావు కదా. నేను వచ్చి ఇక్కడ పైన దాక్కున్న ఫ్రాంక్లైన్ నాతో పాటు చాలా మంది ఉన్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి రెస్క్యూ టీం వచ్చి వెళ్ళిపోయిన వెయిట్ చేసి ఎలాగైనా వస్తావని. మంచి పని చేసావులే. ఓకే చలో మనం వాష్ వాషింగ్ మన ఇంటికి వెళ్దాం పద. గాయస్ ఫైనలీ మన సించాన్ గానే అయితే ఇంటికి తీసుకొచ్చేసాం మన ఫ్లోటింగ్ హౌస్ కి. అరే సించాన్ ఇప్పుడు హ్యాపీ కదా? ఈ ఇంటి ప్రాంక్ లో ఇండ్లు ఇలా గాలి లేకూడుతుంది. అవన్నీ నీకు ఎందుకు గానీ ఇప్పుడు నువ్వు హ్యాపీయా కదా ఒక చెప్పు. చాలా భయం వేసింది బయట నుంచి, ఇప్పుడైతే హ్యాపీ ప్రాంక్ లోనే. ఇంట్లో ఫుడ్ ఉంది అన్ని ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఏం ఆకలైనా తినొచ్చు. ఓకే నేను ఇప్పుడు చిన్న పని ఉంది బయటకి వెళ్ళి వస్తా. మళ్ళీ బయటకి వెళ్తా ఒక్క రోజు లేసి? అరే ఏం కాదు రా, మొత్తం గేట్స్ అడ్డు నీకు సునా వచ్చినా ఏం కాదు. ఓకేనా సరే ప్రాంక్ లో త్వరగా వెళ్ళి త్వరగా రా. ఓకే గైస్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు వచ్చేసి మన ఫ్లోటింగ్ హౌస్ కి అయితే సెక్యూరిటీ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు గన్స్ అన్ని రెడీ చేసుకున్నాం కానీ సెక్యూరిటీ పెట్టుకోలేదు. కాబట్టి మనం మైకెల్ ఇంటికి ఒకసారి వెళ్తే వాడితో మాట్లాడి వాడి ఫ్యామిలీ కూడా తీసుకొచ్చిద్దామా? పని అయిపోతా అనుకుంటాను నేను కూడా, మన ఫ్యామిలీ తీసుకొస్తే. వాడు వస్తాడో తెలీదు, కాకపోతే వస్తే కాల్ చేసుకుందాం, తెలుస్తే కాల్ చేస్తే మనకు. కాబట్టి ఫోన్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఆ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాకపోవడం అవన్నీ ఎందుకు చెప్పాను అనవసరంగా.
ఓకే చలో కాల్. ఓకే గాయస్ మైకల్ అయితే రమ్మని చెప్పాడు, ఇంకా పదండి వెళ్దాం. ఓ రే నాయను, ఇప్పుడే ఎండుండే అప్పుడే మళ్ళీ వాన మొదలైంది సార్, రిపోయిందిరా సామి. గాయస్ వాన మొదలవు కానీ ట్రాఫిక్ మొత్తం ఏంటి, ఒక్కరు లేదు ఇక్కడ, హెలికాప్టర్ మాత్రం తిరుగుతున్నాయి. ఓహో మళ్ళీ సునామీ వచ్చే సూచనలు ఉన్నట్టున్నాయి గాయస్. ఈ గన్స్ మనం యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తున్నాడా? ఓ యూజ్ చేస్తున్నాడు. ఒరే ఏంటి అలా కూర్చున్నావు తమ్ముడు, ఓ గన్ను పొజిషన్ ఎక్కడ ఉందిరా నాయన. ఓకే కాబట్టి ఇంకా మనము బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్నాయా? ఒక నిమిషం ఆగండి, మనకి ఏదైనా బోర్డు ఉంటేనే బాగుంటుంది. మైకల్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ఉంది, మనం తీసుకొచ్చిన బోర్డు ఎక్కడ పోయిందో పోయింది. అది కూడా అక్కడ బోట్ అయితే కొందరు ఉన్నారా బోట్లలో తిరుగుతున్నారు. పదండి ఇంకా వెళ్దాం, తప్పుతుందా? లెట్స్ గో. అక్కడ ఒక హలో సార్, బోట్ ఇవ్వండి సార్ కాస్త పెద్ద మంచి. హలో మాస్టరు, వాడలు తిరుగుతున్నారు సునామత్తది, పొద్దున వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాళ్ళు వెళ్ళట్లేదు, అక్కడ ఖాళీ ఉంది ఎల్లో కలర్ది, కాబట్టి వెళ్దాం పోదండి ఎల్లో కలర్ వెళ్దాం దగ్గరికి, అటు ఎల్లో బట్టలు తీసుకోవచ్చు. వారే 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 మొత్తం గోరాతి ఘోరంగా మునిగిపోయింది. అమ్మయ్యా బోర్డు దగ్గరికి వచ్చేసాం గైస్. ఇంకా పదండి, సిటీ మొత్తం మునగలేదు ఇంకా కంప్లీట్గా. ఇదేంది ఇక్కడ ఎక్కడ తిరుగుతున్నారు? మేబీ ఏమైనా టెస్టింగ్ చేస్తున్నారా అండి, వాసునా మొత్తం ఉందా లేదా అనేది. ఏమో మనకే తెలియదు కాబట్టి మనం వెళ్దాం పదండి స్ట్రైట్గా. మేము మొత్తం మునగలేదు గాయస్ ఇంకా కంప్లీట్గా. మనం ఇంతకుముందు వచ్చినప్పుడు ఎక్కువ ఉండే వాటర్ మళ్ళీ తగ్గిపోయినాయి, సింఛర్ నుంచి వచ్చినప్పుడు ఎక్కువ ఉండే వాటర్ కంప్లీట్గా మళ్ళీ తగ్గిపోయాయి. ఇది ఎక్కడి కంప్లీరా మావా, ఇటు తగ్గడం పెరగడం జరుగుతుంది ఊకూకే, సరిపోయింది. అది కొన్ని ముందర రోడ్ కూడా కనబడుతుంది. ఓకే కంప్లీట్గా మునగలేదు అన్నమాట, ఇంతకుముందు అయితే వాటర్ ఎక్కువ వచ్చేసాయి, సడన్గా మళ్ళీ వాటర్ తగ్గిపోయి. ఓ మెల్ల 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 అమ్మయ్యా, అక్కడ ఎక్కడో వెయిట్ చేస్తున్నాడు మైకెల్, ఎక్కడ వెయిట్ చేస్తాడు ఇంతకు? గాయస్ మనం అలా ఫ్లోటింగ్ హౌస్ గురించి పోలీసులు తెలిస్తే మాత్రం పక్కా పోలీస్ హౌస్లు పడతారు, 100% నెంబర్ పడతారు గాయస్ పక్కా, దీనికైతే ఎటువంటి సందేహం అయితే లేదు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చేసి. బ్రిడ్జి కిందికైనా పోలేము కాబట్టి బ్రిడ్జి మీదికైనా. ఓ అది పర్ఫెక్ట్. ఇంకెంతో ఉంటారు నాయన మైకలో ఏడన్నావు తమ్ముడు, మెల్లమెల్ల పైన బోర్డు తగులుతుంది అని చెప్పి ఇంకొచ్చిన చెప్పు. అది అయ్యా వెళ్ళిపోయాడా? యు ఫెయిల్ టు మీట్ మైకల్ ఇన్ టైమ్. అరే మైకల్ మేబీ వాటర్ ఎక్కువ వచ్చేస్తుండే, జంప్ అయినట్టున్నాడు వాడు. అబ్బా మళ్ళీ కాల్ చేయాలి. చా 5 minutes later సరిపోయింది, నేను మీట్ అవ్వ నాకు పనుంది వెళ్ళిపోతానని చెప్పాడు. సరిపోయింది, ఇంత దూరం వాడి కోసం వచ్చి మొత్తం అంతా వేస్ట్ అయింది. చాలాసేపు వెయిట్ చేయించాం కదా, అందుకోసం కోపడి వెళ్ళిపోయినట్టున్నాడు. కాబట్టి మనం ఇమీడియట్గా ఇంటికి వెళ్దాం, మనకి ఏం చేసేది లేదు. మైకల్ అన్నప్పుడు ఏం చేస్తాం, మనమే సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటాం. సెక్యూరిటీ కోసం మన లెస్టర్ గారికి ఒకసారి ఫోన్ చేసి తెలుసు కదా. లెస్టర్ బాబాయ్, నువ్వే నాకు ఇప్పుడు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. లెస్టర్ బాబాయ్, లెస్టర్ బాబాయ్ ఇప్పుడు ఉండడం పోయిండ వల్ల కొట్టుపోయి ఉండే ఉండేటల్ ఇక్కడ పోయిండాడు. 5 minutes later ఓకే గాయస్, మనకి లెస్టర్ బాబాయ్ అయితే సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అంటున్నాడు, కాబట్టి మనం ఇంటికి అయితే వెళ్దాం. మనం మీరు లోపల సెక్యూరిటీ వచ్చేస్తారా, ఇది కొంపదీసి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అరే హెలికాప్టర్ తీసుకెళ్దాం రా, మనకి హెలికాప్టర్ చాలా యూజ్ అవుతుంది నిజంగా, కాబట్టి హెలికాప్టర్ ఇస్ ద బెస్ట్. ఓకే దిగేసాయి అమ్మా, అప్పటి నుంచి హెలికాప్టర్ వస్తే ఎత్తుతున్నా కానీ ఒక హెలికాప్టర్ దొరకలేదు, పైకి వెళ్ళడం జాగేస్తుందా? ఉంది లేండి, లెట్స్ గో లెట్స్ గో తెర్రగా లెట్స్ గో. ఇది పోలీసులు అయితే కాదు కదా హెలికాప్టర్ కాదు లేండి, కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇది ఏంట్రా హెలికాప్టర్ ఎక్కడ పోలీస్ కేసులు పడ్డాయి? ఇది పోలీసుల హెలికాప్టరు. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కున్నానే, సరిపోయిందిరా సామే. అమ్మా గాయసులు ఎక్కడికి వస్తున్నారు పోలీసులు? 5 cases పడ్డాయి, సరిపోయిందిరా. త్వరగా 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 గాడ్స్ వచ్చారు ఇంతకు మన ఇంటి దగ్గరికి. వచ్చారా లేదా? వచ్చేసారు గాడ్స్, ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు. త్వరగా మెల్లెలాంజీ అంటే పర్ఫెక్ట్, త్వరగా దిగు త్వరగా దిగు త్వరగా దిగు. అరే పోలీసులు అందరూ వచ్చేసారు రా, నో 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 తప్పించుకో తప్పించుకో త్వరగా. ఓ గాయ మైకల్ ఇప్పుడు వచ్చాడు, మైకల్ నువ్వు ఎప్పుడు వచ్చావు? లెక్చర్ రమ్మని చెప్పాడు ఫ్రాంక్లిన్. ఓ అరే నాయన నేను చెప్తా రావు కానీ లెక్చర్ వచ్చావు మైకల్, వాట్ దిస్ బిహేవియర్ మైకల్. సారీ ఫ్రాంక్లిన్, నువ్వు వెయిట్ చేయించావు కూడా అంతా వెళ్ళిపోయాడు, మా ఫ్యామిలీ అయితే అక్కడ ఉన్నాను మనం చూసాం, మళ్ళీ లెక్చర్ చెప్పగానే వచ్చాడు ప్రమాదం ఉన్నామని. థ్యాంక్ యూ మైకి. ఒరే ఒరే
మేమున్నో కొడుతున్నారు రా నాయన, వీళ్ళు మిషికంతా వీళ్ళు కూడా కొడుతున్నారు. ఓ పిఎస్ఎల్ నిజంగా అతర కడుతున్నారు కదా. అరే గది కూడా వచ్చారు, మనం కూడా గంది తెచ్చుకుందాం పదండి. ఏ చాప వచ్చేసింది మైకి, చాప నువ్వు తీసుకొచ్చావా? ఎస్ ఫ్రాంక్లిన్, నా ఇంటికి వచ్చేసింది చాప, తీసుకొచ్చేసా? ఒరే చాప కూడా పడేలు దొరికేసింది, త్వరగా గంది తెచ్చుకుని పదండి. ఫాస్ట్ గన్ 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 గన్, త్వరగా త్వరగా త్వరగా. ఓకే గన్లు తెచ్చుకొని రన్రా, ఇప్పుడు చెప్తాయి సంగతి ఏంటి. మనం అప్లోడ్ అవుతుంది మనకి ఈ గన్ కాదు కావాల్సింది. ఏ గన్ అంటే ఇది బెస్ట్ గన్, చేసేసుడే ఒక్కొక్కరిని. కమాన్ కమాన్, అటే కటే 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 కటే, ఆడికి వస్తామన్నా పాప తక్కువ. రే రే పని పడుతుందా, జాగ్రత్త మైకి. అమ్మా తప్పించుకున్నాడు రా, వారి దేవుడా. ఓకే 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 ఓకే, గ్లిచ్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. హలో సార్ సార్ సార్, వాడిది సార్ పక్కన పెడతాను, పక్క పక్కన బ్యాక్ సైడ్ చక్రాన్ని గాలి చేసి ఈజీ హెలికాప్టర్ కూడా అయిపోయింది. టాటా బై బై, గుడ్ బాయ్ టాటా. ఓర్ నాయన దూకే సార్, ఏంటి కేసులు పోవట్లేదు అసలు. ఓ నో 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 నో, ఒరే ఒరే ఒరే, నువ్వు తోరా బయటికి. అలలు ఎక్కువైపోయినాయి కేసు, అలలు ఎక్కువైపోయినాయి, అలలు ఎక్కువైపోయినాయి. మనం ప్రమాదంలో ఉన్నా నాకు అనిపిస్తుంది, అలలు ఎక్కువైపోయినాయి, జాగ్రత్తగా ఉండాలి. మైకి వేర్ ఆర్ యూ, లోపలికి వెళ్ళిపోయినట్టు మైకిల్ గారు. ఒరే 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 ఒరే, మరి ఎక్కువ మంది వస్తున్నారా పోలీసులు? కాసేపు వచ్చేసారా? వెయిట్ సెకండ్, ఒరే మొత్తం కంప్లీట్గా వచ్చారు గాయ్స్, సరిపోయింది. మైకిల్ గారు లోపల ఉన్నాడు అవతల సైడ్, కొట్టండ్రా నాయన చదువుతారేటి. త్వరగా త్వరగా బైక్కి 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 బైక్కి. ఏడు వస్తున్నావే, నో ఎందుకు పడ్డారు ఇంతకు పోలీసులు హెలికాప్టర్ తీసుకున్నాను, కాలేకపోతే వాట్ ద రీజన్? ఇది గాలి ఉంది కన్ను, ఏడికి ఏడికి వస్తున్నారే. పక్క 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 పక్క, ఇప్పుడు ఏమవట్లేదురా అమ్మాయి, పోయింది. బ్యాక్ సైడ్ చిన్న చక్రాన్ని కలిసి అయిపోతుంది అనమాట, సింపుల్గా హెలికాప్టర్ పడి అయిపోద్ది. ఇప్పుడు పోలీస్ కేసులు కొడుతారంటే ఎలా, నాకు అర్థం కావట్లేదు ఇంతకు. బ్యాక్ నుంచి లోపలికి దారుందా? ఒక బ్యాక్ నుంచి వెళ్ళాం ఒక లోపలికి. కమాన్ చూచేయండి, త్వరగా చూచేయండి. అవును బ్లింక్ అవుతున్నాయి, బ్లింక్ అవుతున్నాయి. ఇదే మనకు మంచి అవకాశం, దాక్కుందామండి. దాకు 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 దాక్కురా, బ్లింక్ అవుతున్నాయి. అమ్మయ్యా ఫైనలీ పోయాయిరా స్వామి, రియలీ క్రేజీ గైస్. కాసలు తప్పించుకున్నాను చెప్పాలంటే మాత్రం అబ్బా అబ్బా, ఎలలతో మనం కిందికి మీద కొట్టుకుంటాం ప్రతిసారి. చా ఓకే, పైకి ఎక్కేసాయి పదండి. మైకెల్తో మాట్లాడదాం, రియల్లీ కరెక్ట్ టైంకి వచ్చి కాపాడేటరా మైకెల్ నిజంగా చెప్పాలంటే. మైకి ఓపి మైకి, నువ్వు మాత్రం నచ్చా అప్పుడు కూడా తీసుకొచ్చేసావు. ఏ మెల్ల మెల్ల, అయ్యో ఎగురుతున్నా రేట్రా నాయన, నేను ఎగరట్లేదు అలా. అయ్యో మైకి మైకి, వెళ్ళ వెళ్ళ, హలో మైకి, అయ్యో మైకి తిరుగుడు, సరిపోయింది. ఊయ్ నేను ఎగురుతున్నా, వాళ్ళు ఎగురుతున్నా, నాకు అర్థం కావట్లేదు. మైకి పైకి రా, అయ్యో మైకి కింద పడ్డాడు. ఓరి నాయనో అలలు తల్లకుండా, పైకి ఎక్కు పైకి ఎక్కు. అయ్యో అలలు వస్తాను, నేను లోపల రా మైకి, వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, బయట అలలు ఎక్కువ ఉన్నాయి. దాదాపు లోపలికి వచ్చి లోపలికి వచ్చాయి, త్వరగా పదండి పదండి పదండి. చాప నువ్వు లోపలికి వచ్చామా, పైకి లోపల రా, సింపుల్ వచ్చే పాడుకుంటావు. ఓరి నాయన బయట ఉండలేం గైస్, మనం కొద్దిసేపు ఉండలేము, మళ్ళీ ఉంటే సెక్రటరీ గారు. అమ్మయ్యా ఫైనలీ లోపలికి వచ్చేసాం గైస్. మైకి వాట్ ఇస్ దిస్ మైకి, నీకోసం నీ అంత దూరం నుంచి పోయి బోట్ వేసుకుని వస్తుంటే సడన్ గా వెళ్ళిపోతావా? నాకు ఉన్నట్టు లెస్టర్ కాల్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పి అందుకోసం వెళ్ళిపోయా ఫ్రాంక్లిన్, ఏం చేయాలి చెప్పు, నా ఫ్యామిలీ కూడా తీసుకొచ్చేసాను. అవునా, మళ్ళీ ఏరి లోపల ఉన్నారు చూసుకో. లోపల ఉన్నారా? ఒరే ట్రెవర్ కూడా వచ్చేసాడు మైకి. ట్రెవర్ నన్ను అవసరంగా ఎందుకు పిలిచావు మైకి? రే నేను ఎక్కడ పిలవలేదురా, వాడే సడన్ గా వచ్చాడు, ఎవరు చెప్పారో నాకు కూడా తెలియదు. నేను మా ఫ్యామిలీ తీసుకుని వస్తుంటే బోట్ లో సడన్ గా వాడు ఎదురుపడ్డాడు, ఇంకా తీసుకురావాల్సి వచ్చింది. సరిపోయింది, పెట్టావు కదా నాకు బీటింగ్. ఓకే ఏదైతే ఏముంది, ఫైనల్ గా అందరు సేఫ్ హౌస్ లో ఉన్నాం లేండి, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంతకీ సునామీ ఎప్పుడు పోతుందంటే నీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంకొంచెం టైప్ టైం అయితే పడుతుంది, ఇంకా మళ్ళీ సునామీ వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్తున్నారు. అంటే లేవని చెప్పినంత మాత్రం వస్తుందని చెప్పలేము, రాదని చెప్పలేము, కాబట్టి చెప్పలేము అనమాట. ఓకే సరే గైస్, ఇంకా ఏం చేస్తాం, ఫైనలీ మన ఫ్లోటింగ్ హౌస్ కి అయితే మనం వాళ్ళందరికి తీసుకొచ్చేసాం అనమాట. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ రూపంలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఒక 5 క్లిక్స్ కంప్లీట్ చేయండి, త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. కాబట్టి మన ఛానల్ రెండు రకాల గేమ్స్ మీరు మిస్ అయిన ఉంటే ఫ్రీ టైం వచ్చేందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.